ఉద్యమంకి ముందు ఏముండే పైసలు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముందు ఏముండే పైసలు ఉండనా? పైసలు వెళ్దారా? నేను చెప్పింది ఉట్టికి కాదు, రబ్బర్ చెప్పులనేది ఉట్టికి కాదు. మనోడు జైరాబాద్ లా పాలిటెక్నిక్ చేసిండు, అక్కడికి వెళ్ళి మాసప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిండు. అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే, తర్వాత వెల్ మాస్టర్కి వచ్చింది ఆడ ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులు. ఉట్టికి నేను ఎందుకంటే నాకేం శోక అంటే, రబ్బర్ చెప్పులు వేసుకుంటోళ్ళు ట్రంక్ డబ్బా వేసుకుంటోళ్ళు తక్కువ అని కాదు. అప్పుడు అట్లుండే ఇప్పుడు ఎట్లా వచ్చినాయని అంతే వాళ్ళ క్వశ్చన్. దానికి ఏం చిన్నతనం కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని. నేను కేటీఆర్ కూడా ఎందుకన్నా డిష్ వాషింగ్ చేసిన అమెరికాలని, మరి అటువంటి ఇవాళ లక్షల కోట్లకి వెళ్ళిపోయారు ఫామ్ హౌస్లు ప్రతి మాల్ల పార్ట్నర్షిప్. ఇవన్నీ మనం గమనించాలి కదా. ప్రజలకి ఏం తెలుసు, పాపం అమాయక ప్రజలు టైంకి ఏదో ఇస్తారు 1,000, 1,500, 2,000 ఇచ్చి ఓట్లు వేయించుకొని ఎట్లా చేసుకోవచ్చు. మనకి లీడర్లు అవసరం లేదు, ఒక ఆర్గనైజర్ అవసరం లేదు, ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు అని కేసీఆర్ గారిది ఇది. అది రివర్స్ అయింది. లేదా డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు ఎక్కడుండే? మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది, ప్రజలు గెలిపించింది, అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు. ఇప్పుడు మేమే 2 సీట్లు ఆగమైపోతాం, వేడికలు పెడతాం అని పైసలు. 2 సీట్లు అట్ ఎ టైం ఫైట్ చేయాలంటే మజాక, రూపాయి ఎక్కడ తీసుకోలేము కదా. మా సొంత ఫండ్స్ వాళ్ళు పెట్టినంత మేము పెడితే ఆగమవుతాం, అన్ని అమ్ముకోవాలి ఉన్నాయి, పెట్టకుండా మా కోట్లు వేసారు జనాలు, దట్ వీఆర్ హ్యాపీ.